వీడియోలో మనం సెకండ్ సెమ్ మ్యాథ్స్ 3-డైమెన్షనల్ అనలైటికల్ సాలిడ్ జామెట్రీ అనే పేపర్ ఎలా చదవాలి, ఏ యూనిట్ చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనే ప్రతి దాన్ని డీటెయిల్గా నేర్చుకుందాం. ఎవరు వీడియోని స్కిప్ చేయకండి, చాలా జాగ్రత్తగా చూడండి. సో మీకు ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసిన వెంటనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ కూడా మీకు ఈ విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, యూనిట్ వైజ్ నేను చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఎక్కడ దొరుకుతుంది ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో యూనిట్ 1 నుంచి చూసుకున్నట్లయితే మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్, నన్ను ఇది ఒక్క యూనివర్సిటీకే కాదు ఆల్ యూనివర్సిటీస్ మోడల్ పేపర్స్ తీసుకుని చెక్ చేశాక, సో ప్రతిసారి అందరికీ ఏ క్వశ్చన్ పడుతుందో అవి దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో నోట్ చేసుకోండి, ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు 3. సో ఇదొక క్వశ్చను నోట్ చేసుకున్నానా, నోట్ చేసుకున్న తర్వాత మీకు చెప్తాను ఇందులో ఏ క్వశ్చన్ చదవాలనేది, నోట్ చేసుకోండి. సో మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామినేషన్లో పడే క్వశ్చన్ ఏదంటే ఈ 3rd క్వశ్చన్. సో సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు 10 మార్క్స్ ఖచ్చితంగా కావాలంటే ఈ క్వశ్చన్ మీకు వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ ఒకే విధంగా ఉంటాయి, అందుకే 3 రాసేసాను. సో ఇది ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్, ఈ 3 ఒకే ప్యాటర్న్లో ఉంటాయి వీటి యొక్క ఆన్సర్స్. సో ఈ వీడియో లాస్ట్లో వీటి యొక్క ఆన్సర్స్ ఎలా తెలుసుకోవాలని కూడా మీకు చెప్తాను, గాబరపడద్దు. సో యూనిట్ 1 నుంచి ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. యూనిట్ 2కు వెళ్దాం. సో యూనిట్ 2లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీ అందరికీ తెలుసు షార్టెస్ట్ డిస్టెన్స్ మెథడ్ చాలాసార్లు పడుతుందన్న. యూనిట్ 2 నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ నోట్ చేసుకోండి, SD అంటాడు లేదా ఫైండ్ ద లెంత్ అంటాడు. సో ఈ రెండింటిలో ఏ విధంగా ఇస్తాడు యూనిట్ 2 నుంచి. సో షార్టెస్ట్ డిస్టెన్స్ లైన్ బిట్వీన్, కొన్నిసార్లు ఇలా ఇస్తాడు నాన్న. రెండు మోడల్స్ కూడా మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో పర్టికులర్గా ఒక మోడలే ఇస్తాడని ఉండదు, రెండు మోడల్స్లో ఏదో ఒక మోడల్ ఇస్తాడు వాడికి నచ్చింది. సో ఈ రెండు మోడల్స్ మీకు వస్తే ఈ చాప్టర్ నుంచి మీరు 10 మార్క్స్ పర్ఫెక్ట్గా మీకు వచ్చినట్లే. సో షార్టెస్ట్ డిస్టెన్స్ కట్టమంటాడు రెండు లైన్స్ ఇచ్చి, లేదా ఇంకో విధంగా కూడా ఇస్తాడు, అది కూడా షార్టెస్ట్ డిస్టెన్స్. ఎలాగా క్వశ్చన్ ఎలా ఇస్తారనేది మనకు తెలియాలి ఫస్ట్. సో ఈ విధంగా ఒక లైన్ ఇచ్చి దీంతో పాటు ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తాను నాన్న, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z-3 ఇజ్ ఈక్వల్ టు 0 ఇజ్ ఈక్వల్ టు 2x+3y+3z-4. సో ఈ రెండు మెథడ్స్ మీకు వస్తే షార్టెస్ట్ డిస్టెన్స్, రెండు లైన్స్ ఇచ్చినప్పుడు ఎలా కట్టాలి, ఒక లైన్ ఒక ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు ఎలా కట్టాలి అనేది మీకు వస్తే యూనిట్ 2 నుంచి 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఓకేనా? సో దీంతోపాటు కొన్నిసార్లు ఇంకొక మోడల్ కూడా ఉంది, లెంత్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటాడు. సో అవన్నీ మీకు అవసరం లేదు, ఈ రెండు మోడల్స్ నేర్చుకుంటే సరిపోతుంది యూనిట్ 2 నుంచి. సో యూనిట్ 3 నుంచి ఏమిస్తాడో చూద్దాం. సో చాలా జాగ్రత్తగా మీరు యూనిట్ 2 నుంచి ఈ మెథడ్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది అన్న, షార్టెస్ట్ డిస్టెన్స్ అనే మెథడ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో 2 మెథడ్స్ చెప్పాను కదా. సో మీకు ఈ విధంగా 2 లైన్స్ ఇస్తాడు, లేదా ఒక లైను ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జామినేషన్లో మీకు కనబడుతుంది. సో యూనిట్ 3 నుంచి చూద్దాం. యూనిట్ 3 చాలా ఈజీ నాన్న. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టమంటాడు. ఒక రెండు ఈక్వేషన్, ఒక ప్లేన్ ఇస్తాడు ఒక స్పీర్ ఇచ్చి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టమంటాడు అన్న. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయమైంది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, నేను ఈ ఆన్సర్స్ ఎక్కడ దొరికితే కూడా మీకు చెప్తాను, గాబరపడద్దు. సో తరువాత యూనిట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒక క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ మీకు ఇలా కనబడుతుంది అన్న, క్వశ్చన్ మీకు రావాలి, ఇది సింపులేరా, ఈ విధంగా కనిపిస్తుంది. ఈ రెండు క్వశ్చన్స్ మీకు వచ్చి ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ పడుతుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కట్టమని. సో ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఓకేనా? సో యూనిట్ 3 నుంచి ఇది. యూనిట్ 4కి వెళ్ళే ముందు, సో మీకు వీటి యొక్క ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్తాను కదా, సో మీరు ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్లో మన క్లాసెస్ ఉన్నాయి. సో ఎలా చూడాలనేది ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ రికార్డ్ డిస్ప్లే చేస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక నా వీడియో మీరు చూస్తున్నారు, మన ఛానల్లో ఏదో ఒక వీడియో చూస్తున్నారు. వీడియో చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ నా ఛానల్ నేమ్ ఉంది కదా, ఆ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది.
అక్కడ హోమ్, వీడియోస్, షార్ట్స్, ఆ తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళాక మీరు అలా పైకి డ్రాగ్ చేస్తే, సో మీకు ఇంతవరకు చెప్పిన ప్రతి క్లాసు ప్లేలిస్ట్లో ఉంటుంది. పైకి డ్రాగ్ చేస్తే అక్కడ మీకు సెకండ్ సెమ్కి సంబంధించి యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, ఈ 5 యూనిట్స్ కూడా క్లియర్గా ప్రతి క్వశ్చన్ కూడా మీకు అక్కడ చెప్పడం జరిగింది. సో మీరు జస్ట్ ఆ 5 ప్లేలిస్ట్ నుంచి ఈ ప్రతి క్వశ్చన్ని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఆ 5 యూనిట్స్ మీరు నేర్చుకోవడం ద్వారా 75 out of 75 పొందొచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల మీరు 50+ పొందొచ్చు. వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మీకు అక్కడ సెకండ్ సెమ్ మోడల్ పేపర్స్ అండ్ ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4 నుంచి ఏ క్వశ్చన్ ఎక్కువ రిపీటెడ్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా నోట్ చేస్తాం. సో మీకు చెప్పాను కదా, ఆ ప్లేలిస్ట్ నుంచి మీరు మీకు ఏ ఆన్సర్ కావాలన్నా, ఏ ఎక్స్ప్లెనేషన్ డౌట్ ఉన్నా అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో నోట్స్ ఎక్కడ అవైలబుల్గా ఉన్నది అనేది వీడియో లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. యూనిట్ 4 నుంచి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు ఒకటే ఒక క్వశ్చన్ అన్నింద్రం, లిమిటింగ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారా. ఫైండ్ లిమిటింగ్ పాయింట్స్ అని చెప్పి ఒక రెండు ఈక్వేషన్స్ ఇస్తాను నేను. ఎలా అంటే, ఫర్ సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3y ప్లస్ 6 = 0, ఇది ఒక ఈక్వేషను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 2y ప్లస్ 2z ప్లస్ 6 = 0. సో ఫైండ్ లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ అని చెప్పి ఇలా రెండు ఈక్వేషన్స్ ఇచ్చి లిమిటింగ్ పాయింట్స్ కట్టమంటున్నాను. ఈ ఒక్క మెథడ్ మీకు వస్తే యూనిట్ 4 నుంచి 10 marks మీ చేతిలో ఉన్నట్లే. జస్ట్ మీరు క్వశ్చన్స్ నేర్చుకోవడం కాదు, మెథడ్స్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అనేది మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ లిమిటింగ్ పాయింట్స్ మీద ఈ మోడల్లో ఒక రెండు క్వశ్చన్స్ నేర్చుకున్నాను. సో యూనిట్ 5 నుంచి చూద్దాం. సో మీకు నా రైటింగ్ అర్థం కాకపోయినట్లయితే పీడిఎఫ్ అనేది, కంప్యూటరైజ్డ్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోవచ్చు. ఓకేనా? సో యూనిట్ 4 నుంచి ఇది. యూనిట్ 5 నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. యూనిట్ 5 నుంచి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, చాలా వరకు ఇంతవరకు కూడా వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ అనే ప్రాబ్లం ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో కనబడుతుంది. వెర్టెక్స్ ఆఫ్ ద కోన్. సో వచ్చే ఈక్వేషన్ మారచ్చు, ఏదైనా మారచ్చు, బట్ ఈ వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ అనే ప్రాబ్లం మాత్రం మారదు. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చారనుకో, ఈ క్వశ్చన్ లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో పడిన క్వశ్చన్ అన్న, మీరు నోట్ చేసుకోండి. సో ఇలా ఇస్తాడు నాన్న క్వశ్చన్, ఫైండ్ వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. ఇదే కాదు, మీకు ఇక్కడ ఈక్వేషన్ మారిన వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ కాదు, ఒకటే ప్రాసెస్ రా, మీరు ముందు ప్రాసెస్ నేర్చుకోండి చాలు. సో ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చి వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ కట్టమంటాడు. సో ఇంకొక క్వశ్చన్ కూడా మీకు నోట్ చేస్తాను, అది కూడా నోట్ చేసుకున్నాను. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ కోన్ విత్ వెర్టెక్స్, విత్ వెర్టెక్స్. నన్ను ఇప్పుడు నేను చెప్తుంది మీకు 50+ marks రావడానికి. పాస్ కోసం ఎలా చదవాలి అనేది నేను చెప్తాను, వెయిట్ చేయండి ఒక 1 minute. సో ఇలా మీకు వెర్టెక్స్ ఇచ్చి ఒక గైడింగ్ కర్వ్ ఇచ్చి కోన్ యొక్క ఈక్వేషన్ కట్టమంటారా. నా ఇప్పుడు నేను చెప్పే ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్ అయిందా మీకు. 13th A ఈ క్వశ్చన్ కనబడితే 13th B ఈ క్వశ్చన్ కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ రెండు మీరు నేర్చుకోండి. ఓకేనా? సో యూనిట్ 5 నుంచి ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పాను కదా, ఈ 5 units నుంచి. ఇప్పుడు పాస్ కోసం చదివిన వాళ్ళు ఏం చదవాలో చెప్తారు, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్ పక్క, సెకండ్ యూనిట్లో ఈ రెండు మెథడ్లో ఏదో ఒక మెథడ్ నేర్చుకో. జస్ట్ పాస్ కోసం చదివిన వాళ్ళు ఈ రెండు మెథడ్లో ఏదో ఒక మెథడ్, ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది ఇది నేర్చుకో. థర్డ్ యూనిట్లో మీరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద ఒక ప్రాబ్లం నేర్చుకోండి, సరిపోతుంది. ఫోర్త్ యూనిట్లో జస్ట్ నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ నేర్చుకోండి, సరిపోతుంది లిమిటింగ్ పాయింట్స్ నుంచి. ఫిఫ్త్ యూనిట్లో ఏం చేస్తారంటే, జస్ట్ ఈ వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ కట్టడం కష్టం కాబట్టి ఈ గైడింగ్ కర్వ్ క్వశ్చన్ నేర్చుకున్నాను, సరిపోతుంది. జస్ట్ పాస్ కోసం చదివిన వాళ్ళన. సో నాకు 50+ అబవ్ రావాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పిన 10 questions కూడా మీరు నేర్చుకోవాలి. నేను మోడల్స్ చెప్పాను, వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ ఇది ఒక మోడల్ చెప్పాను, ఈ మోడల్లో ఒక 2-3 questions నేర్చుకోండి. అంత టైం లేదు సార్, నా దగ్గర 2-3 days ఎగ్జామినేషన్ ఉందనుకుంటే ఈ క్వశ్చన్ నేర్చుకో. లేదు సార్, నాకు 10 days వరకు టైం ఉందనుకుంటే ఈ 5 units నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ నేర్చుకో. ఇప్పుడు 5 marks ఏ విధంగా ఇస్తాడనేది చూద్దాంరా. 5 marks. సో నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకున్నానా. సో ఇప్పుడు ఒక 4 points ఇస్తాడు నన్ను. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకో, సో ఈ 4 points ఏం చెప్పమంటారంటే కో ప్లానర్ అని చూపించమంటారా.
ఓకేనా. సో కోప్లానర్ అని చూపించమంటాడు. సో ఈ నాలుగు పాయింట్స్ని కోప్లానర్ చూపించాలి. ఇది 5 మార్క్స్లో మీకు ఎక్కువ సార్లు పైన కూర్చున్నాను. దీంతోపాటు ఫైండ్ ఇమేజ్ కట్టమంటారా, ఇది కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. 5 మార్క్స్లో ఒక పాయింట్ ఇస్తాడు, ఒక ప్లేన్ ఇస్తాడు, ఇమేజ్ కట్టమంటాడు నాన్న. సో ఈ ప్రతి క్వశ్చన్ యొక్క ఆన్సర్ మన ఛానల్లో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు భయపడక్కర్లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మన ఛానల్లో ఉంది, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఒక క్వశ్చన్. దీంతోపాటు మీరు ఎప్పుడు కూడా రాడికల్ ప్లేన్ అనే క్వశ్చన్ నేర్చుకుంటారా. రాడికల్ ప్లేన్ ఒక ఈక్వేషన్ ఇచ్చి రాడికల్ ప్లేన్ కట్టమంటాడరా. ఎలాగంటే ఫైండ్ రాడికల్ ప్లేన్ ఆఫ్, నేను నోట్ చేస్తున్నాను, నోట్ చేసుకున్నానా. చాలా సింపుల్ మోడల్ నాన్న ఇది, చాలా చాలా సింపుల్ మోడల్. మీకు ఇంతకైనా సింపుల్ క్వశ్చన్ ఉండదు 5 మార్క్స్లో, అంత సింపుల్ ఈ క్వశ్చన్. క్వశ్చనే పెద్ద ఉంటుంది, ఆన్సర్ చాలా ఈజీ రా నాన్న. ఓకేనా. రాడికల్ ప్లేన్ కట్టమంటాడు ఒక రెండు ఈక్వేషన్ ఇచ్చి. సో ఇది ఒక క్వశ్చను. దీంతోపాటు ఎన్వలాపింగ్ కోన్ మీద ఒక క్వశ్చన్ నేర్చుకుంటా. ఫైండ్ ఎన్వలాపింగ్ కోన్ ఆఫ్ ఈక్వేషన్లే, అన్ని ఈక్వేషన్లు ఎవరికైతే ప్లస్లు మైనస్లు బాగా వచ్చో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్స్ చాలా ఈజీగా రాయగలరు. సో ఈ 4 క్వశ్చన్స్ మాత్రం మీరు 5 మార్క్స్ నుంచి నేర్చుకోకుండా ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ 4 క్వశ్చన్స్లో మీరు ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇందులో 3 చూస్తారు. మీరు ఖచ్చితంగా ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇవి 15 ఎక్కడి నుంచి మీకు 50 మార్క్స్ పక్కగా వస్తాయి నాన్న. సో 65 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. ఓకేనా. పాస్ కోసం చదివే వాళ్ళు మాత్రం ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఈ 5 క్వశ్చన్స్ చెప్పాను కదా, అవి ఒక 8 క్వశ్చన్లు చాలు. లేదు 50+ వస్తే మంచిది అనుకున్న వాళ్ళు ఈ 5 యూనిట్ నుంచి 10 క్వశ్చన్లు ప్లస్ తినాలి. 14 క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు ఈజీగా 50+ మార్క్స్ వస్తాయి. సో వీటికి సంబంధించిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్లో ఉంది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని చాలా క్లియర్గా ప్రతి ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు. సరే సార్, మరి మాకు నోట్స్ కావాలంటే ఏంటి అనుకుంటే మీకు ఇప్పుడు ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందన్న, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మీరు నోట్స్ పొందొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.